త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు దేవేరి లక్ష్మీదేవి క్షీరసాగర మథనంలో ఉద్భవించింది. సృష్టి ఆది నుంచి శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవి తోడుగా ఉందని పురాణాలు ఇతిహాసాల్లో ప్రస్తావించారు. ఓసారి లక్ష్మీదేవి విష్ణువు నుంచి వేరు కావడంతో ఆయన శక్తిహీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆదేశాలతో భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి ఆయనకు కుమార్తెగా జన్మించిందట. భృగు మహర్షి కుమార్తె కావడంతో భార్గవి అని కూడా పిలుస్తారు. క్షీరసాగర మథనం నుంచి ఇదే రోజు లక్ష్మీదేవి ఉద్భవించటంతో ఈ రోజున లక్ష్మీ ఆరాధన చేసిన వారింట సిరుల పంట పండుతుందని విశ్వాసం. దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీ పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ప్రతి పూజలోనూ ముందు వినాయకుణ్ణి ఆరాధిస్తాం. అందుకే పసుపు వినాయకుడికి ముందుగా పూజ చేసి లక్ష్మీ పూజ చేసుకోవాలి. పూర్తి స్థాయిలో పూజ చేయలేనివారు పసుపు వినాయకుణ్ణి చేసి శుక్లాంభరధరం చదివి ధూపం, నైవేద్యం, హారతి ఇచ్చినా సరిపోతుంది.